మీరు చెప్పండి మీకు ఐటీ సెక్టార్ ఇక్కడ బాగుందా మీకు ఆంధ్ర ఇక్కడ వైజాగ్ లో ఐటీ సెక్టార్ బాగుందా ఐటీ లో ఉద్యోగాలు ఉన్నాయా ఐటీ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయా మద్రాస్ లో హైదరాబాద్ లో మాదాపూర్ ఉంది ఇక్కడ ఎందుకు ఐటీ శాఖని ఎందుకు డెవలప్ చేయలేదు మీరు ఆలోచించండి ఒకసారి మీరందరూ ఎక్కడికి పారిపోతారు మళ్ళీ తెలంగాణకి తిట్టించుకుంటారు ఆంధ్ర వాళ్ళని చెప్పి తిట్టించుకుంటాం మళ్ళీ మనం మన ఆంధ్ర యువత చెప్తున్నారు శ్రీకాకుళం యువత చెప్తా ఉన్నారు అన్న వాళ్ళు కూడా మాదాగా యువత అన్న వాళ్ళ ఉద్యోగాలు మాకు ఎందుకన్నా మా నేల ఉద్యోగాలు మాకు ఇప్పించండి మన ఆంధ్ర ఉద్యోగాలు మనకి ఇప్పించండి అంటే మనం వేరే వాళ్ళ పొట్ట కొట్టకల మన మన పొట్ట మనం నింపుకుందాం నేను గనుక మనకి మీరు నాకు నిలబడితే ఐటీని ఇక్కడ అద్భుతంగా నేను చేసి చూపిస్తాను మీకు అద్భుతంగా చేసి చూపిస్తాను మీకు ఉద్యోగం కరెక్ట్ గా మూడు సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు మూడు సంవత్సరాలు నేను చేసి చూపిస్తాను దీనికి ఇక్కడ అత్యంత శీఘ్రంగా అభివృద్ధి అయ్యేది ఒక మెట్రో కానీ విశాఖ రైల్వే జోన్ కావాలి అనౌన్స్ చేశారు మాట్లాడాలి కదా కేంద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి సిబిఐ కేసులో మాట్లాడుకుంటే మోడీ గారు ఏమింటారా వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ కేసు నా మీద రాకుండా చూసుకోండి మా ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరి పేరు నాకు తెలియదు కానీ వాళ్ళ మీద రాకుండా చూసుకోండి అంటే మరి నువ్వేం మాట్లాడతావు 30 మంది ఎంపీలు ఇచ్చి నువ్వు దేనికి నువ్వు క్రిమినల్ కదా ఈ మధ్యన మాట్లాడితే ఎంత అసంబద్ధంగా ఉంటే ఉందంటే మాటలు ఋషికొండ ఎదురుగా మనకి ఇంకో కొండ ఉంది ఆ కొండ మీద వెంకటేశ్వరస్వామి ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడలేదని ఒక అసంబద్ధమైన మాట మాట్లాడుతుంటే కొండ మీద దేవుడు ఉంటాడు కొండ మీద క్రిమినల్ కాదు గుర్తుపెట్టుకోండి కొండ మీద దేవుడు ఉండటానికి నాకు ఇష్టం కొండ మీద ఎక్కి క్రిమినల్ కూర్చోవడం చిరాకు మాకు ఋషికొండ మీద అది ప్రజల ఆస్తి అది ఋషికొండ మీద దేవుణ్ణి పెడితే మాకు సంతోషం ఋషికొండ మీద అడ్డగోలుగా ఆస్తులు దోచి మర్డర్లు చేయించి మానభంగాలు చేసే వాళ్ళకి మద్దతు పలికేవాడు ముఖ్యమంత్రిగా వెళ్ళి ఋషికొండలో కూర్చున్న దానికి మేము వ్యతిరేకం ధైర్యంగా చెప్తున్నా చూడండి ఇంతమందికి మీకు సంబంధించి ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి ఇక్కడ వచ్చిన ప్రతి వాడికి ముఖ్యమంత్రి నాకేంటి బస్ పరిశ్రమ పెట్టాలని బిజినెస్ పెట్టాలని నాకు ఎంత వస్తుంది ఇట్లా ఎలా ఆలోచిస్తాం ప్రధానమంత్రి గారు అడుగుతారా ఈ రోజున దేశం ఇంత అభివృద్ధి చెందుతా ఉంది ఇంత పెట్టుబడులు వస్తున్నాయంటే ఈ దేశానికి కావాల్సింది నిజాయితీపరులైన వ్యక్తులే కావాలి ఇన్ని వేల కోట్లున్న జగన్ వెళ్ళి రూపాయి ఆస్తి లేని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి కూర్చుంటాడు నిజాయితీకి క్రిమినల్ కూడా మోకరిల్లాల్సిందే అది మనం మర్చిపోకూడదు.